ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను కుదించి విలీనం చేసే విధానాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీ పాషా మాట్లాడుతూ ఎయిడెడ్ స్కూళ్లను కుదించడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వ నూతన విధానం వల్ల ఎంతో మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల స్కూళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పింఛనర్లకు పింఛన్లు ఇచ్చేందుకు ఖజానాలో సరిపడా సొమ్ములు లేవని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు పేరుతో దేశంలో ఎక్కడా అమలు కాకపోయినప్పటికీ కూడా చాలా దూకుడుగా ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి సాష్టాంగం చేసిన రీతిలో ఇక్కడ అమలు చేయాలని భావించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఐక్య విద్యా ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు ఇది చట్టం కాలేదు, పార్లమెంట్లో చర్చ జరగలేదు, కేవలం క్యాబినెట్లో ఒక ఆమోదం పొందిన దాన్ని ఒక సర్క్యులర్ రూపంలో విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా నాశనం చేసేటట్లుగా ప్రభుత్వం అనేది అడుగులు వేస్తూ ఉంది. దీని కారణంగా ముఖ్యంగా పేదలకి విద్య అనేది దూరం అవుతుంది. ఒకసారి మనం గమనించినట్లయితే 2015లో కూడా ఒకసారి ఇట్లాగే ఐటీడీఏ పాఠశాలలో దీన్ని అమలు పరిచారు, ఇదే విధానాన్ని అమలు పరిచారు. ప్రాథమిక విద్యని దగ్గరలో ఉన్నటువంటి యూపీ స్కూళ్ళకి, హై స్కూళ్ళకి తరలించే క్రమంలో విద్యార్థులు దూరభారం వల్ల వెళ్ళలేకపోవడం, తల్లిదండ్రులు దగ్గరగా లేకపోవడం వల్ల వాళ్ళకి సరైన ఆహారం లేకపోవడం, ప్రయాణ సౌకర్యం లేకపోవడం, దగ్గరలో ఉన్న పాఠశాలలో చూసినట్లయితే విద్యార్థులు తక్కువగా ఉండడం, ఆ విధంగా పాఠశాలలు మూతపడ్డాయి. అటు హై స్కూల్కు వెళ్ళలేక, ప్రాథమిక పాఠశాల లేక విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరం అయ్యారు. దీన్నైనా కనీసం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని బుద్ధి తెచ్చుకోవాల్సిన ఈ ప్రభుత్వం ఒంటెద్దు పోవడంతో చర్చలు లేకుండా విద్యావేత్తలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అనేక మంది మేధావులు కానీ ఉన్నటప్పటికీ ఈరోజు కనీస చర్చలు జరపకుండా ఈ విద్యా విధానాన్ని అమలు పరుస్తామని చెప్పి తమ దూకుడుగా వ్యవహరించడాన్ని యూటీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళు మీరు చేసిందంతా కూడా ఒక ఎత్తు సంక్షేమ పథకాల పేరుతో పేదలకు అనేకం చేశారు, యూటీఎఫ్గా అభినందిస్తున్నాం. మీకున్న ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా మీ దగ్గర బాగా డబ్బులున్నాయి, అందరు పంచుతున్నారు, సంతోషం. కానీ ఒకవైపు ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు వీరి పట్ల మాత్రం మీరు చాలా చులకన భావంతో మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు గమనించినట్లయితే సాక్షాత్ ఆర్థిక మంత్రి కూడా తెలియజేస్తున్నారు ఉద్యోగులకి ఈరోజు జీతాలు ఇవ్వడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు, మెల్లగా చూసుకుని ఇవ్వచ్చు, పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఉద్యోగులకి, కానీ మరీ పేదవాళ్ళను వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నట్లయితే సంక్షేమ పథకాలు మీరు ఎలా అమలు చేస్తున్నారు? కనీసం బడ్జెట్లో కేటాయింపులు ఉండవు, ఉద్యోగులకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? దీన్ని మరిచి ప్రజల్ని కూడా మభ్యపెడతా ఉన్నారు. వాళ్ళందరికీ బాగా కడుపు నిండి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటున్నారేమో, కానీ ఖచ్చితంగా దీని యొక్క ఫలితాన్ని మాత్రం మీరు ప్రభుత్వం రాబోయే ఎలక్షన్లో మేము చూపించడానికి అయితే మేమందరం సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికే ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి ఉంది, దయచేసి గమనించండి. ఉద్యోగులు మీకు భారీ స్థాయిలో మెజారిటీ, మీరు గమనించినట్లయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా మా యొక్క అభిమతాన్ని కూడా మీకు తెలియపరిచాం. మీరు మొదటి రోజే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఉద్యోగులు ఉన్నటువంటి అన్ని డిఏలు కానివ్వండి, పిఆర్సీలు కానివ్వండి, సరైన సమయంలో ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు, హామీలు ఇచ్చారు. మొదటి రోజు మీరు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా మా అందరికి వాగ్దానం చేశారు, కానీ ఈ రోజుకి వస్తే 2 సంవత్సరాలు గడిచిపోయింది, వాటి యొక్క గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు నూతన జాతీయ విద్యానం పేరుతో ఒకవైపు మన జీతాలు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు, మరోవైపు పాఠశాలను నిర్మి ఉంచండి అని చెప్పి కూడా మేము బదిలాడుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కనీసం మీ బాధ్యత కాదా అంట? ప్రాథమిక హక్కుగా విద్య అనేది ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారంగా ప్రతి కిలోమీటర్ దూరం లోపల ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నది, కనీస చట్టం అది, అది కూడా తెలియదా? మరొకసారి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీ అందరూ మీరుగా విరమించుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది. లేని పక్షంలో దీని విషయంలో కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడము, ఖచ్చితంగా మేము ఆ యొక్క విద్యా వ్యవస్థను కాపాడుకుంటాము. మీరు ప్రాథమిక విద్యా వ్యవస్థను ఏదైతే నాశనం చేయాలనుకుంటున్నారో దానికైతే మేము పూర్తిగా ప్రతిఘటిస్తా ఉన్నాం.